హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బొంబాయి మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా చేసుకునేటటువంటి పూరి సాగు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సాగు కర్రీ అనేది సేమ్ వెజ్ కుర్మా లాగే ఉంటుంది, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతాయండి. ఇది ఒక్కొక్క స్టేట్స్ లో ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. నేను ఈ రోజు మీకు మహారాష్ట్ర స్టైల్లో సాగు కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ కర్రీని అటు సైడ్ ఎక్కువగా రెస్టారెంట్స్ దాబాల్లో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. దీంట్లో వెజిటేబుల్స్ అన్ని కలిపి కూడా చేసుకుంటారు. కాకపోతే ఈ రోజు నేను మీకు ఓన్లీ పొటాటోతోనే చేసి చూపిస్తున్నాను. పూరిలోకి ఎప్పుడు ఒకటే విధమైన కూరలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్ గా చేయండి. ఫస్ట్ ఇలా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెను ఏదైనా తీసుకుని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి. నేను ఇక్కడ సాఫ్ట్ పూరి చేస్తున్నానండి. మీకు ఇలా సాఫ్ట్గా వద్దు పూరి, కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ లేదా సూజీ అంటుంటాం కదా, ఆ రవ్వ యాడ్ చేసి కలుపుకోండి. అప్పుడు మీకు పూరీలు క్రిస్పీగా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పూరీలు క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారండి. అందుకని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. సాఫ్ట్గా కావాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోండి. చూడండి, పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఇలా మీడియం సైజు రెండు బంగాళాదుంపలు తీసుకొని వాటర్లో వేసి ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నానండి. ఈ ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఈ పైన తొక్క మొత్తం తీసేసి వీటిని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు షేప్ ఏం అవసరం లేదు, మీకు ఎలా పడితే అలాగా చాకుతోటి కట్ చేసేసుకోండి. కానీ మరీ చిన్న ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకోమాకండి. కూరలో వేసినప్పుడు మీకు చిక్కగా కుర్మాలాగా అయిపోతుంది, అలా కాకుండా ఇలా కాస్త పెద్ద ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండు టమాటాలని రెండు ఉల్లిపాయలని తీసుకోండి. ఇప్పుడు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయని పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా తరుక్కోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ఉల్లిపాయ ఉంది కదా, ఈ ఉల్లిపాయని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ టమాటాలను కూడా సేమ్ ఇదే విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నింటినీ పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇలా పాన్ పెట్టుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మూడు లవంగాలు, రెండించుల దాకా చెక్క వేసుకోండి. చెక్క ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఉండాలండి ఈ కర్రీకి. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. మామూలుగా సోంపు వేసుకుంటారు, నేనైతే జీలకర్ర వేశాను. కొంతమంది సోంపు కూడా వేస్తారు. మీకు ఆ సోంపు ఫ్లేవర్ ఇష్టం ఉంటే సోంపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ క్యూబ్స్ కూడా వేసుకొని వీటిని కూడా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ క్యూబ్స్ కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలాగే మీకు ఏమన్నా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికం వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు వేసుకోవచ్చు అండి. ఇవి వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను. ఇది మనకి పల్చగానే ఉండాలండి, చిక్కగా అస్సలు చేయకూడదు. అందుకని వాటర్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే పోసుకోండి. ఇలా వాటర్ కూడా పోసుకొని కలుపుకున్న తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఈ టమాటాలు అనేవి మనకి సాఫ్ట్గా అవ్వాలి, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడుకుంటాయి మీకు చూడండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోలేదు అంటే టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి. ఇలా పొటాటో ముక్కలు కూడా వేసి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఈ ప్యాన్కి మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. మరి ఎక్కువ ఉడికించేసుకోవద్దు. ఈ పొటాటో ముక్కలు బాగా మెత్తగా అయిపోయి మీకు కుర్మా అయితే ఎలా ఉంటుంది మనకి ఆ విధంగా వచ్చేస్తుందండి, చిక్కగా మీకు ఈ విధంగా సాంబార్ లాగా లిక్విడ్ లాగే ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఉడుకుంటుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఈ విధంగా కాస్త లిక్విడ్ లాగే ఉండాలండి, మరి చిక్కగా ఉండకూడదు. అంతే మనకి పొటాటో సాగు రెడీ అయిపోయింది. ఈ కర్రీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని
చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా ఒక ఉండను తీసుకుని పొడిపిండిలో ముంచేసుకొని మీకు ఏ సైజ్ లో పూరి కావాలి అనుకుంటున్నారో ఆ సైజ్ లో చేసుకోండి. ఇలా పూరి ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా ఒత్తుకోవద్దండి. మరీ పల్చగా ఒత్తుకున్నారంటే ఆయిల్ లో వేసినప్పుడు మీకు గట్టిగా చెక్కల్లాగా అయిపోతాయి. మీడియం మందంగా ఉండేటట్లు రుద్దుకోవాలి. మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు, మరీ ఎక్కువ పల్చగాను ఉండకూడదు. ఆల్మోస్ట్ పూరి చేయడం అందరికి వచ్చే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించేస్తున్నాను. అన్ని పూరీలని ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని వేసుకొని గరిటతోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మీకు చక్కగా పొంగుతూ వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా పొంగిన వెంటనే మరొక వైపుకు తిప్పుకొని రెండు వైపులు బాగా వేగనిచ్చేసి తీసేసుకోండి. అన్ని పూరీలని ఇదే విధంగా వేయించుకోండి. అంతే, చాలా సింపుల్ కదండి. ఈ పొటాటో సాగు వేసుకొని ఈ పూరీలో అద్దుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. బాంబే అటు సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, అటు సైడ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది. ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పూరిలోనే కాకుండా ఇంకా దీన్ని ఇడ్లీ దోశ ఇలాంటి వాటిల్లో కూడా తినొచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.